సముద్రంలో ప్రయాణించే ఓడలలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వ్యాపార నౌకలు, మరొకటి పర్యాటక నౌకలు. ఈ పర్యాటక నౌకలను క్రూజ్ షిప్లు అని అంటారు. ఈ క్రూజ్ షిప్లు పర్యాటకులకు ఎంటర్టైన్మెంట్, అలాగే ఎన్నో లగ్జరీ సదుపాయాలను కల్పిస్తాయి. ఈ రోజుల్లో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. క్రూజ్ షిప్లు పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అన్ని ఓడల్లాగా ఈ క్రూజ్ షిప్లు ఉండవు. వీటిని ప్రత్యేకంగా పర్యాటకుల కోసం తయారు చేస్తారు. ఇందులో ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. సుమారు 6,000 మంది పర్యాటకులు ఒక్కసారి ఈ క్రూజ్ షిప్లో ప్రయాణించగలరు. ఈ రోజుల్లో ఈ క్రూజ్ షిప్ ఇండస్ట్రీ బాగా పెరిగిపోయింది. ఎంతోమంది క్రూజ్ షిప్లలో విహారయాత్రలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఈ క్రూజ్ షిప్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రూజ్ షిప్లను నిర్మించడానికి చాలా ఖర్చు అవుతుంది. సుమారు $1 బిలియన్ వరకు ఈ క్రూజ్ షిప్ నిర్మాణానికి ఖర్చు అవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ది సీస్, ఈ ఓడ రాయల్ కరేబియన్ కంపెనీకి చెందింది. ఈ ఓడ యొక్క బరువు సుమారు 250,000 టన్నులు ఉంటుంది. అలాగే దీని పొడవు సుమారు 1200 అడుగులు, అంటే 365 మీటర్లు. ఇందులో 2800 రూములు ఉంటాయి. అలాగే 22 ఎలివేటర్లు ఉంటాయి. ఈ ఓడ చాలా పెద్దది. చూడడానికి పెద్ద పెద్ద భవనాలలాగా ఉంటుంది. ఈ భవనాలు సముద్రంలో తేలుతూ ఉంటాయి. ఈ ఓడ యొక్క నిర్మాణం 2023 జూన్ నెలలో పూర్తయింది. సరిగ్గా 5,600 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించగలరు. అలాగే 2,300 మంది సిబ్బంది ప్రయాణించగలరు. ఈ ఓడ నిర్మాణం ముందు దాకా రాయల్ కరీబియన్కి చెందిన మరొక ఓడ, అంటే వండర్ ఆఫ్ ది సీస్, ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ షిప్గా ఉండేది. ఈ ఓడ యొక్క బరువు 230,000 టన్నులు. ఈ ఓడ చూడడానికి ఒక 7-స్టార్ హోటల్ లాగా ఉంటుంది. ఇలాంటి నీటిపై తేలే అందమైన భవనాల్లో ప్రయాణించాలని అందరికీ ఆశ ఉంటుంది. ఈ వీడియోలో ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ షిప్ అయిన ఐకాన్ ఆఫ్ ది సీస్ని ఎలా నిర్మించారు, అలాగే ఈ ఓడ గురించి చాలా ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను తీసుకురావడానికి మీ సపోర్ట్గా జస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే వీడియోస్ని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 1911 టైటానిక్ ఓడ నిర్మాణం పూర్తయింది. అప్పట్లో ఈ ఓడ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఓడ. కానీ ఇప్పటి కాలంలో ఉన్న ఐకాన్ ఆఫ్ సీస్ ఓడ టైటానిక్ ఓడ కంటే 5 రెట్లు పెద్దది. అంటే ఈ ఓడ ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ ఓడని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. అలాగే ఈ రాయల్ కరీబియన్ అనే కంపెనీ 50 సంవత్సరాల్లో నేర్చుకున్న విషయాలన్నింటినీ ఆధారం చేసుకుని ఈ ఓడను నిర్మించింది. ఈ ఓడని ఈ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఓడ నిర్మాణానికి ముందు ఈ ఓడకు సంబంధించిన డిజైన్ని 3D సిమ్యులేటర్ ద్వారా చెకింగ్ చేశారు. మియామిలోని రాయల్ కరీబియన్ ఆఫీస్లో ఈ 3D సిమ్యులేటర్ ఉంటుంది. ఓడ డిజైన్లోని ప్రతి మూలాలను సిమ్యులేటర్ ద్వారా చెక్ చేస్తారు. ఆ తర్వాతనే డిజైన్ని ఓకే చేస్తారు. ఫిన్లాండ్లోని మేయర్ టుర్కు షిప్ యార్డ్లో ఈ ఓడ నిర్మాణం మొదలైంది. ఇది యూరప్లోనే ప్రముఖ ఓడ నిర్మాణ కంపెనీ. భూమి మీద నిర్మాణాలు చేసేటప్పుడు భూమి పూజ, శంకుస్థాపన ఇలా చాలా చేస్తాం. ఈ ఓడల నిర్మాణానికి కూడా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మొదటిది స్టీల్ కట్టింగ్ సెరమనీ. ఈ స్టీల్ కట్టింగ్ సెరమనీ ఓడ యొక్క నిర్మాణం ముందు మొట్టమొదటి ఇనుమును కట్ చేసేటప్పుడు చేస్తారు. ఇక రెండవది కీల్ లేయింగ్ సెరమనీ. ఈ కీల్ లేయింగ్ సెరమనీలో ఓడ యొక్క బేస్ని తయారు చేసి నిర్మాణ ప్రదేశంలో పెడతారు. ఈ బేస్ మీదనే మొత్తం ఓడ నిర్మాణం జరుగుతుంది. ఇంజనీర్లు ఈ ఓడకు సంబంధించిన పార్ట్లను విడివిడిగా తయారు చేసి ఇక్కడ అమరుస్తారు. 2800 రూమ్లను కూడా విడివిడిగానే బయట తయారు చేసి ఆ తర్వాత షిప్ బేస్కి అటాచ్ చేస్తారు. ప్రతి పార్ట్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి చివరిగా వెల్డింగ్ చేస్తారు. ఇలా కింద నుండి పైకి షిప్ నిర్మాణం అనేది జరుగుతుంది. భూమి మీద నిర్మాణాలు చేసినట్లే కింద నుండి, అంటే బేస్ నుండి, షిప్లలో కూడా నిర్మాణం జరుగుతుంది. కాకపోతే భూమి మీద నిర్మాణాల్లో కాంక్రీట్ ఉంటుంది. కాంక్రీట్ పునాదులు ఆధారం చేసుకుని నేల మీద నిర్మాణాలు జరుగుతాయి. కానీ ఓడ నిర్మాణం మొత్తం స్టీల్తోనే జరుగుతుంది. నేల మీద భవనాలకు గోడలు కాంక్రీట్తో నిర్మిస్తారు. కానీ షిప్లకు గోడలు ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ స్టీల్తో నిర్మిస్తారు. ఈ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ స్టీల్ బరువు తక్కువగా ఉంటుంది. అలాగే తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తవుతుంది. ఇలా మెల్లమెల్లగా బేస్ నుండి పైకి నిర్మాణం మొదలుపెట్టారు ఇంజనీర్లు. షిప్ నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత ఇంజనీర్ల ముందు అతిపెద్ద సవాల్ ఉంది. అదే షిప్ పైన ఉండే ఒక డూమ్. ఈ ఐకాన్ ఆఫ్ ది సీస్కి ప్రత్యేకంగా ఒక డూమ్ని డిజైన్ చేశారు. గ్లాస్ అలాగే స్టీల్తో ఈ డోమ్ని నిర్మించాలని ఇంజనీర్లు డిజైన్ చేశారు. ఈ డోమ్ 2 మీటర్ల ఎత్తు, అలాగే 50 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇప్పటిదాకా ఏ క్రూజ్ షిప్లో ఇలాంటి డోమ్ లేదు. ఇదే మొదటిసారిది, అలాగే పెద్దది. ఈ డోమ్ చాలా బరువుగా ఉండొచ్చని ఇంజనీర్లు అంచనా వేశారు. ఓడ యొక్క బరువుని ఈ డోమ్ ఏమాత్రం ప్రభావితం చేయకూడదు. ఈ డోమ్ ఓడ యొక్క స్టెబిలిటీని, అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీని ప్రభావితం చేయొచ్చని ఇంజనీర్లు అంచనా వేశారు. ఇలా జరిగితే ఓడ మునిగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఈ డోమ్ని ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అని ఇంజనీర్లు చాలా పరిశోధనలు చేశారు. ఓడ స్టెబిలిటీని ఈ డోమ్ ఏమాత్రం ప్రభావితం చేయకుండా ఈ డోమ్ని అమర్చాల్సి ఉంటుంది. దీంతో చాలా పరిశోధనల తర్వాత ఇంజనీర్లు దీనికి కూడా పరిష్కారం తీసుకొచ్చారు. ఈ డోమ్ని 12 భాగాలుగా విభజించారు. 12 చోట్ల గ్లాస్ అలాగే స్టీల్తో భాగాలు తయారు చేసి వాటిని కలిపి డోమ్గా అతికించారు. ఈ డోమ్లో మొత్తం
673 గ్లాస్ ప్యానెల్స్ ఉంటాయి. ఇది మొత్తం అతికించిన తర్వాత డోమ్ని దాని ప్రదేశంలో వెల్డింగ్ చేశారు. ఈ డోమ్ షిప్ యొక్క స్టెబిలిటీని ఏమాత్రం ఎఫెక్ట్ చేయకుండా వెల్డింగ్ చేశారు. ఇలా కేవలం 8 నెలల్లోనే ఈ ఐకాన్ ఓడ నిర్మాణం పూర్తయింది. మెల్లమెల్లగా ఒకటి తర్వాత ఒకటి కింద నుండి పైకి ఈ ఐకాన్ నిర్మాణం పూర్తయింది. ఇక దీని తర్వాత స్టెప్ అవుట్ ఫిట్టింగ్ డాక్. ఈ అవుట్ ఫిట్టింగ్ డాక్లోనే ఫైనల్ ఫినిషింగ్లు జరుగుతాయి. అంటే షిప్లో తలుపులు అమర్చడం, ఫర్నిచర్ పెట్టడం, ఎలక్ట్రిసిటీ సప్లై ఇవ్వడం ఇవన్నీ అవుట్ ఫిట్టింగ్ డాక్లోనే జరుగుతాయి. దీంతో ఈ అవుట్ ఫిట్టింగ్ డాక్కి ఓడను తీసుకెళ్లారు. ఇక్కడ కూడా కొన్ని నెలల పాటు పని జరిగింది. ఫైనల్ ఫినిషింగ్ టచ్లన్నీ ఇక్కడే జరిగాయి. షిప్కి అందంగా పెయింటింగ్లు, ఇంటీరియర్ డిజైనింగ్లు ఇక్కడే జరిగాయి. జూన్ 2022 కల్లా అవుట్ ఫిట్టింగ్ డాక్లో కూడా నిర్మాణం పూర్తయింది. దీంతో ఓడ పూర్తిగా రూపుదిద్దుకుంది. ఇక ఆ తర్వాత స్టెప్ ట్రయల్స్. ఓడలోని ఇంజిన్లు, బ్రేక్లు, ఇక ఇతర ఎలక్ట్రిసిటీ మెకానిక్స్ మొత్తాన్ని ట్రయల్స్ చేస్తారు. దీనికోసం ఓడలో కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ట్రయల్స్ చేశారు. చాలామంది నిపుణులు ఈ ట్రయల్స్ని నిర్వహించారు. ఓడలో ఎలాంటి లోపాలు లేకుండా ఈ ట్రయల్స్ని నిర్వహించారు. ఈ ట్రయల్స్ కూడా విజయవంతంగా ముగిశాయి. కానీ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇంత పెద్ద ఓడ సముద్రంలో మునిగిపోకుండా ఎలా తేలుతుంది? ఇన్ని 100,000 టన్నుల బరువు ఉన్న ఓడలు సముద్రంలో మునిగిపోకుండా ఎలా తేలుతాయి? ఈ నీటిపై భవనాలు తేలుతూనే ఉండటానికి చిన్న సైన్స్ టెక్నిక్ని వాడతారు, అదే బయాన్సీ. ఓడ ప్రయాణించేటప్పుడు వాటర్ని డిస్ప్లేస్ చేస్తుంది. అలా ఓడ డిస్ప్లేస్ చేసిన వాటర్ యొక్క బరువు అలాగే ఓడ యొక్క బరువు సమానంగా ఉంటే బయాన్సీ అనే ఫోర్స్ ఏర్పడుతుంది. ఈ ఫోర్సే ఓడ మునిగిపోకుండా ఓడని తేలేలాగా చేస్తుంది. ఇందువల్లే కొన్ని 100,000 టన్నుల బరువు ఉన్న క్రూజ్ షిప్పులు కూడా నీటిపై తేలుతూ ఉంటాయి. ఈ ఓడ చాలా పెద్దది, కానీ సముద్రం అంతకంటే పెద్దది. ఓడ నిర్మాణంలో కూడా తక్కువ బరువు ఉన్న పదార్థాలు చాలా వాడారు. ఓడ బరువును తగ్గించడానికి కేవలం స్టీల్తోనే ఓడ నిర్మాణం చేశారు. ఈ స్టీల్ అలాగే ఎయిర్ కలిసి బయాన్సీని క్రియేట్ చేస్తాయి. ఇందువల్లే ఓడ డెన్సిటీ నీటి డెన్సిటీ కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఓడలు ఎంత బరువు ఉన్నప్పటికీ సముద్రంలో మునిగిపోవు. ఇదే కాకుండా షిప్ల నిర్మాణంలో మరో టెక్నిక్ని కూడా వాడతారు. సాధారణంగా షిప్లను వి షేప్లో నిర్మిస్తారు, బట్ ఈ క్రూజ్ షిప్లను యూ షేప్లో నిర్మిస్తారు. ఈ యూ షేపే బయాన్సీని క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు కూడా షిప్లు స్టేబుల్గా ఉండటానికి ఈ యూ షేప్ ఉపయోగపడుతుంది. చివరిగా, అంత పెద్ద షిప్లోని అన్ని రూమ్లకు సరిపడా ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుండి తీసుకొస్తారు? సముద్రంలో ఎలాంటి ఎలక్ట్రిసిటీ లైన్లు ఉండవు, కానీ సుమారు 10,000 మందికి సరిపడా కరెంట్ని ఓడల్లో ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఇందుకోసమే ఓడలో 6 మల్టీఫ్యూయల్ ఇంజన్లు ఉంచారు. ఇప్పటిదాకా ఉన్న రాయల్ కరేబియన్ ఓడలన్నీ డీజిల్ ఇంజిన్స్తో నడిచేవి, కానీ ఈ ఐకాన్ ఓడ మాత్రం న్యాచురల్ గ్యాస్తో నడుస్తుంది. న్యాచురల్ గ్యాస్తో నడిచే మొట్టమొదటి క్రూజ్ షిప్ ఇదే. దీంతో ఈ న్యాచురల్ గ్యాస్తో ఇంజన్లు ఎలక్ట్రిసిటీని తయారు చేస్తాయి. పోర్ట్లకు చేరుకున్నప్పుడు ఓడలకు అక్కడి స్థానిక పవర్ గ్రిడ్ల నుండి కరెంట్ సప్లై జరుగుతుంది. ఇందువల్ల షిప్లు ఎనర్జీ సేవ్ చేస్తాయి, అలాగే ఇంజిన్లు నిరంతరం రన్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక ఈ ఓడ ప్రీ బుకింగ్ సేల్స్లో కూడా రికార్డులను సృష్టించింది. రికార్డ్ స్థాయిలో పర్యాటకులు ప్రీ బుకింగ్లను చేసుకున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ క్రూజ్ షిప్లను ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఈ క్రూజ్ షిప్ ఇండస్ట్రీ అనేది భారీగా పెరిగిపోతుంది. చాలా కంపెనీలు పెద్ద పెద్ద ఓడలు తయారు చేయడానికి ముందుకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంతకంటే పెద్ద క్రూజ్ షిప్లను కూడా చూడొచ్చు, కానీ దానికి కూడా సమస్యలు ఉన్నాయి. ఈ పెద్ద క్రూజ్ షిప్లకు నిర్మాణం అంత సులువుగా అయ్యే పని కాదు. పైగా నిర్మాణాలు చేయాల్సింది నీటిలో. అందువల్ల ఈ క్రూజ్ షిప్లను నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్నది, అలాగే చాలా కష్టమైనది. దీనికి తోడు పోర్ట్లు మరొకటి కారణం. ఈ పెద్ద పెద్ద క్రూజ్ షిప్లకు సరిపడా స్థలం పోర్ట్లలో ఉండదు. ఇప్పటికే చాలా పోర్ట్లలో క్రూజ్ షిప్లను బ్యాన్ చేశారు. పోర్టులలో ఎక్కువ స్థలం లేకపోవటం, అలాగే పొల్యూషన్ కారణాల వల్ల పోర్టులు ఈ క్రూజ్ షిప్లను బ్యాన్ చేస్తున్నాయి. ఇందువల్ల ఒకవేళ పెద్ద పెద్ద క్రూజ్ షిప్లను నిర్మించినా దానికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ ఐకాన్ ఓడ యొక్క కొన్ని విశేషాలు ఏంటో చూద్దాం. ఈ షిప్లో ప్రపంచంలో అతిపెద్ద సముద్రంలోని వాటర్ పార్క్ ఉంది. ఈ వాటర్ పార్క్లో 6 వాటర్ స్లైడ్లు, 7 స్విమ్మింగ్ పూళ్ళు, అలాగే 9 వర్ల్పూళ్ళు ఉన్నాయి. ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే, ఈ ఓడలో డైనింగ్ చేయడానికి 40 కంటే ఎక్కువ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఓడలో మొత్తం 20 డెక్లు ఉన్నాయి, అంటే ఫ్లోర్లు, అలాగే 8 పబ్లిక్ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఓడలో మొత్తం 2,800 రూమ్లు ఉన్నాయి. 28 రకాల రూములు ఈ ఓడలో ఉంటాయి. ఫ్యామిలీస్, గ్రూప్ ట్రావెలర్స్, అలా ఎవరికి వారికి సపరేట్గా రూమ్లను డిజైన్ చేశారు. సుమారు 2,600 మంది పనివారు రోజు ఈ క్రూజ్ షిప్లో పనిచేస్తారు. ఈ క్రూజ్ షిప్ని పర్యవేక్షించడం కోసం కొన్ని 100 మంది నిపుణులు క్రూజ్ షిప్లో ఉంటారు. ఈ క్రూజ్ షిప్ తూర్పు అలాగే పశ్చిమ కరీబియన్ ప్రాంతంలో ప్రయాణిస్తుంది. మియామీ నుండి బయలుదేరి సరిగ్గా 7 రోజులు ఈ ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణంలో రాయల్ కరీబియన్కి చెందిన ప్రైవేట్ ఐలాండ్ అయిన కోకో కే కూడా ఉంటుంది. ఈ ఐలాండ్ ఒక అవార్డ్ విన్నింగ్ ప్రైవేట్ ఐలాండ్ డెస్టినేషన్. ఇక టికెట్ విషయానికి వస్తే, ఈ ఓడలో 7 రోజులు ప్రయాణించడానికి ధర $1,500 నుండి మొదలవుతుంది, అంటే మన కరెన్సీలో 120,000 నుండి. మీలో ఎవరు ఈ ప్రయాణానికి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.